హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పల్లి పట్టి చేస్తున్నాను. ఇది వితౌట్ వాటర్. కావాల్సిన ఐటమ్స్ పల్లీలు, బాగా రోస్ట్ చేసి పెట్టుకున్నవి పొట్టు లేకుండా బద్దల్లాగా, బెల్లము అండ్ ఇలాచీ పౌడర్, ఘీ. మనం బెల్లం ఎంత తీసుకున్నామో పల్లీలు కూడా అంతే తీసుకోవాలి. మెజర్మెంట్స్ పాన్ హీట్ ఎక్కిన తర్వాత బెల్లం వేసుకుని, ఇది ఆల్రెడీ అంటే ఇలా నలకలు అలాన్నీ ఏం లేవండి, బెల్లం చాలా క్లారిటీగా ఉంది, బాగుంది. అట్లా ఏదన్నా ఉంటే వడపోసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు వేరే దాంట్లో. కరిగిన తర్వాత వేరే దాంట్లో కరగబెట్టుకుని దీంట్లోకి వడపోసుకుంటే సరిపోతుంది. దీంట్లో అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లో ఇలా అంతా కరిగించుకోవాలి. తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అది మళ్ళీ వాటర్ వేయలేదు కదా మనం, తిప్పుతూ ఉంటేనే బాగా కలుస్తుంది. ఏదన్నా ఉన్నా ఇలా నలిపేసుకోవాలి మనం, ఊరికే మెల్ట్ అయిపోతుంది. వాటర్ లేకుండా చేయడం వల్ల పల్లీ చిక్కి మెరుస్తూ బాగా షైనీగా కరకరలాడుతూ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కరిగిపోయింది, ఇంకా పాకం రానివ్వాలి. ఒకసారి చెక్ చేసి చూశాను, రాలేదు. కానీ వాటర్ లేకుండా వేయడం వల్ల ఫాస్ట్గానే వస్తుంది పాకం. మామూలుగా వాటర్ వేసి చేసే పాకం కంటే కూడా ఇది ఫాస్ట్గా వస్తుంది. ఇలాగా నీళ్ళల్లోంచి తీసిన తర్వాత మనం చేతిలో పట్టుకొని కిందికి వేసామనుకోండి, టంగ్ టంగ్ అని సౌండ్, అంటే పెల్సుగా గాజు ముక్కలాగా ఉండాలన్నమాట. ఇట్లా వేస్తే ఫట్ అని సౌండ్ రావాలి. పైనుంచి వేసామనుకోండి సౌండ్ టంగ్ అని వచ్చిందంటే అయినట్లు, అంటే కింద అంటుకోకుండా కింద పడిపోవాలి ఇలాగా. ఇప్పుడు రెడీ అండి, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. దాని తర్వాత పల్లీలు, ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కనే మనం బండ మీద నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా ఈజీగా ఊడొస్తుంది. దీని మీద వేసేసుకుందాం. నీట్గా రౌండ్గా ఆనేసుకొని దానిపైన లెవెలింగ్గా రావాలి. మొత్తం చిక్కి అంతా ఒకే హైట్ అనుకున్నప్పుడు ఒక ప్లేట్కి వెనకాల నెయ్యి రాసుకొని దాని మీద పెట్టుకొని కొంచెం ఇలా రుద్దుకోండి. ఇలాగా కొంచెం ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇలా గాట్లు పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి, ఆరిపోయిన తర్వాత ఈజీగా ఇలా తుంపుకోగానే వచ్చేస్తాయి పీసెస్ లాగా. మరి ఆరిపోయిన తర్వాత కట్ చేసామనుకోండి అసలు కట్ అవ్వదు. ఇలా చేసుకోండి, కరెక్ట్గా వస్తాయి పీసెస్ అన్నీ కూడా సమానంగా. ఇలా కట్ చేసుకోవడమే, ఒక 3 అవర్స్ ఆరనిస్తే చక్కగా ఆరిపోయి దేనికది విడిగా వచ్చేస్తాయి. ఇంతే అండి, నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.